అవన్నీ కావాలంటే మంచి మావయ్య దొరకాలరా అలాగని మాట మాటికి మావయ్యను మార్చేస్తా పెట్టి కోర్టులో వాళ్ళంటే రూట్ మార్చాలి ఏరుట్రా మన రైస్ మిల్ ఉందా గల్లా పెట్టుందా అందులో చెయ్యట్టు కోర్టు ఎగురుకుంటూ వస్తుంది ఎక్కడికెళ్తే ఏంట్రా మనకు కావాల్సింది కోర్టు పదా ఫంటాస్టిక్ గుడి చాలా బాగుంది గురు శిల్పాలు దొంగలంటారే ఇది అదే కేసు దొంగ కావచ్చు దొర కావచ్చు మనకు కావాల్సింది కోర్టు పదా ముసుగులో ఉన్నావు కాబట్టి నువ్వే ముసుగు దొంగవని చూడగానే పోల్చుకున్నావు అంతేనేటి ఈ గ్రామంలో లేపు పోవడానికి వచ్చావు కూడా కనిపెట్టేశావు మా గంటలో కారం కొట్టలేవు నువ్వు నన్ను యువర్ బ్యాడ్లీ మిస్టేకన్ నేను విగ్రహాలు దొంగతనం చేయడానికి రాలేదు నేను ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ని డాక్టర్ల సంగతి మాకు తెలీదా జుట్టు నెరసైనా ఉండాలా బట్ట తలైనా ఉండాలా కింద మీద తెల్లబట్టలు వేసుకోవాలా అంతేకాదు డాక్టర్ అంత దూరంలో ఉంటే ఇక్కడికి మందులు వసలు కొట్టాలి ఆ మాత్రం మాకు తెలీదా నన్ను నేను నిజంగానే డాక్టర్ని లేడీ డాక్టర్ని లేడీ డాక్టర్ కూడా పైగా గొంతు మార్చగానే లేడీ అయిపోతావేట్రా బమ్మర్ది తీకా తీకా అలాగే నిలబెడతావు అంతే నిన్ను పంచాయతీలో నిలబెట్టే వరకు వదిలిపెట్టావు తీకా What the hell do you want? గురు ఈడు ఇంగ్లీష్ లో మన అమ్మని తిడుతున్నాడు నిన్ను ఉండరా చూడు బామర్ది నీకు కావాల్సింది విగ్రహాలే కదా అవి మాత్రమే కాదు ఏటవుతల హనుమంతుడి విగ్రహం ఉంది ఈ పక్క వినాయకుడి విగ్రహం ఉంది అవి నేనే పగిలించి తీసుకొచ్చి నీకు ఇస్తాను కానీ అంతకుముందు నువ్వు పురజనుల కోరికను మాత్రం మన్నించాలి ఏంటి ఐ వాంట్ యు ది కోట్ ఐ వాంట్ యు ది కోట్ అనగా నువ్వు తొడుక్కున్న ఎర్ర కోట్ మా గురువు కావాల యో మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి కిందా స్టూపిడ్స్ అమ్మా గురు మన పిచ్చకి నట్టాడు అరకు తీసేసుకో గుడ్ వెరీ గుడ్ గా చెప్పా ఇదిగో బామర్ది ఆ కోటిలాయి ఏయ్ ఏలది గేలదియా ఇదిగో బామర్ది ఆ కోటిలాయి బామర్ది పట్టుకో పట్టుకో వెళ్ళి ఏయ్ బామర్ది ఆగురా ఆగు అమ్మ పీస్ మిఠాయి ఇక్కడ దొరికావా ఇదిగో బామర్ది నిన్ను కోట్ ఒకటే అడిగాను ప్యాంట్ అడిగానా ఈ లోకంలో మా మామ ఒక్కడే పిసినారు ముసలాడు అనుకున్నాను కానీ నువ్వు అంతకంటే పిసినారులా ఉన్నావేంట్రా బాబు నేను బాబుని కాదు పోనీ తాతవి ఒకసారి ఇస్తే వేసుకుని వెంటనే ఇచ్చేస్తాను ప్లీజ్ బాబు నాయన అంటే ఎందుకు ఇస్తావులే కోట్ ఇప్పడానికి మన టెక్నికే వేరు నాకేం తెలీదు నాకేం తెలీదు ఒట్టు నేనేం చూడలేదు నేనేం చూడలేదు బామ్మర్ దొరికితే బామ్మడి అయిపోయిందేంటి ఎవరు చూడలేదు నేను చూడలేదు చెప్పుకో చెప్పుకో నేను ఎవరితో చెప్పను నేను చెప్పను నువ్వు చెప్పద్దు నేను మత గురువుని మతబోధకు బదులు హితబోధలు చేస్తున్నాడేమిటా అని మీకు ఆశ్చర్యం కలగొచ్చు మతం మనుషుల్ని కడతీర్చే ఒక మార్గం అంతే ఆ మార్గం సన్మార్గం అయితే ఏ మతమైనా ఒకటే అయ్యా నేను రోజు సాయంకాలం వరకు మీ బోధనలే వింటున్నాను భోజనం గడవటం లేదు ఎలా గడుస్తుంది రోజు నేను చేసే బోధనలు వినడం కోసం నువ్వు చర్చికి మాత్రమే వచ్చి నీ బాధ్యతలు మర్చిపోతే భగవంతుడు హర్షించడు ఆయన వండి నీకు అన్నం పెట్టడు ఈ చర్చిలో మాత్రమే భగవంతుడు లేడు నువ్వు చేసే వృత్తిని దైవంగా భావించు అప్పుడు బోపుడుతుంది గాడ్ బ్లెస్ యూ మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి ఫాదర్ ఈ పిల్లల్ని ఎక్కడైనా హాస్టల్లో చేర్పించి సాయపడండి మాకు చాలా కష్టంగా ఉంది మొక్కండ్రా ఆ పని నేను చూస్తాను కానీ ఇప్పటికే నువ్వు 1 2 3 4 5 తప్పులు చేశావు అదిగో 6 తప్పు కళ్ళ ముందే ఉంది నా మాట విని నువ్వు ఆపరేషన్ చేయించుకో మన మతం ఒప్పుకుంటుందా ఫాదర్ మతం మనిషిని మంచిగా బతకమని చెప్తుందమ్మా కానీ సంతానాన్ని పెంచుకుని అనారోగ్యాన్ని కొనుక్కోమని చెప్పు నేను చెప్పిన పని చేయి డాక్టర్ లూయిస్ నేను లెటర్ రాసిస్తాను ఊళ్ళో పంటకాలు తవ్వించమంటే తవ్వించారు అందులో నీళ్లు వచ్చే ఏర్పాట్లు కూడా చేయండి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ కాలువ తవ్వించడానికి తలప్రాణం తోకొచ్చింది పంచాయతీ ఎలక్షన్ సానేయండి బసవరాజు గారితో చెప్పి నీళ్లు తెప్పిస్తాను ఇదిగో ఫాదరు మీ చర్చికి ఎల్లయిస్తాను నీకు వెండి సిలువ చేయిస్తాను దయచేసి పాలిటిక్స్ లో దిక్కండి చర్చి మీద జెండా ఎగిరితే బాగోదు పాలిటిక్స్ కి నేను చెప్పేదానికి ఏమీ సంబంధం లేదు ప్రెసిడెంట్ గారు ఈ ఊరికి సంబంధించిన సమస్యల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత మీది
మీరు పట్టించుకోకపోతే నేను పట్టించుకుంటాను. ఆ మీరు పట్టించుకోకండి. మీరు పట్టించుకుంటారా? నేను పట్టించుకోవాల్సిన చాలా ఉన్నాయి. అయితే నాకు వదిలేయండి, నేను పట్టించుకుంటాను. అయ్యగారా, మనం తొందరగా ఇంటికి వెళ్ళకపోతే చిన్నమ్మ గారు పెద్దమ్మ గారు మిమ్మల్ని పట్టి పట్టి పట్టించుకుంటారు. ఫాదరు వస్తా. ఏమిటయ్యా నీ బాధ? దండం పెట్టుకోవాలండి. పెట్టి ఆ పట్టు. గాడ్ బ్లెస్ యూ. ఫాదరే, మీతో ఓ ముఖ్యం వేసే మాట్లాడాలి. ఏం చూసుకొని వస్తా? Good morning, father. Good morning. I'm Nirmala. St. Joseph Church nundi vastunnanu. Welcome, my child. Mother superior meeku letter emmanaru. Oh, I see. Father, nenu ee church loki velli prarthana chesukochcha? Chudamma, prabhu enta varaku andari kashtalu vini alisipoyi rest isukuntunnadu. Ayaniki nee kashtam kuda cheppi disturb cheyadu enduku cheppu? Chuttu unna chettlu puttalu vittu aanandinchu. Vaatlo kuda prabhu unnadu. Letter chadivara, father? Nenu ee church lone undochu kada? నువ్వు ఇక్కడ ఉండొచ్చని లెటర్లో లేదమ్మా. నన్గా వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి. డాక్టర్ ఉద్యోగానికి వచ్చిన వాళ్ళకి ఈ ఊరి పెద్ద బసవరాజు గారి ఇంటి దగ్గర బస ఏర్పాటు చేశారు. వెళ్ళి వాళ్ళని కలుసుకో. హోదాలతో బ్రతకడం నాకు చేత కాదు ఫాదర్. సామాన్యంగా బ్రతకడానికి ఈ గుడే నాకు చాలు ప్లీజ్ ఫాదర్. సామాన్యుల మధ్య బతికేది అది సామాన్యుని బతుకమ్మా. మనుషులకి దూరంగా బతికేది అరణ్యవాసం అనిపించుకుంటుంది. వెళ్ళరామ్మా.